హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాట్నం మీడియా. ఆగస్టు 15న ఫ్యాన్స్కి త్రిపుల్ ధమాక అని చెప్పేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాంట్లో భాగంగానే వాల్మీకి టీజర్తో పాటు మన అల్లు అర్జున్ గారు 19వ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారని, ఇక నెక్స్ట్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని. ఇక కొమరం భీమ్ ఫస్ట్ లుక్ అయితే ఇంకా రిలీజ్ చేయలేరు, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే నిన్న రిలీజ్ అయిన వాల్మీకి టీజర్ అండ్ అలాగే టైటిల్ చిన్న ఒక ఇంట్రో లాంటి వీడియోను కూడా రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ గారు హీరోగా, త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం అల వైకుంఠపురంలో. నిజంగా త్రివిక్రమ్ గారి టైటిల్ అంటేనే ఎంతో వెరైటీగా ఉంటాయి. అటువంటి వెరైటీ టైటిల్తో ఎలా వస్తారు మన ముందుకి అనుకుంటున్న టైంలో మొదటగా అలకనంద అని చెప్పేసి ఒక చిన్న టైటిల్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, పర్లేదు అనుకున్న కాసేపటికే టైటిల్ అది కాదు అల వైకుంఠపురంలో అని చెప్పేసి చేశారు. నిజంగా టైటిల్ ఎంతో క్లాసీగా అచ్చమైన తెలుగుదనంలో ఉంది. అంటే ఇక్కడ చాలామంది కూడా ఈ సినిమాలో హీరోయిన్ పేరు అలకనంద, వైకుంఠపురంలో ఉంటుంది ఏమో అందుకని అలా వైకుంఠపురంలో అని పెట్టారని ఇప్పటికీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆలోచనలు చేసుకుంటారు. సో ఏదేమైనా కూడా మన అల్లు అర్జున్ గారి చిన్న ఇంట్రో ఆ లుక్ అయితే ప్రస్తుతానికి ట్రెండ్ సెట్ చేస్తుంది. ఏంటంటే మన మురళీ శర్మ గారు ఏంట్రో గ్యాప్ ఇచ్చావు అనగానే ఇవాళ వచ్చింది అని చెప్పిన డైలాగు నిజంగా, ఎందుకంటే ఆయన నా పేరు సూర్య నాగిల్ ఇండియా లాస్ట్ 2018 మేలో, ఇప్పుడు 2019 మే అంటే దగ్గర దగ్గర సంవత్సరం దాటిపోయింది. ఇంకా కూడా ఆయన సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా గ్యాప్ అయింది, గ్యాప్ ఇచ్చారు అనుకుంటున్న టైంలో నేను ఇవ్వలేదు, అది వచ్చిందని చెప్పేసి మనకి ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది. సో ఏదేమైనా త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అంతకుముందు సన్నం సత్యమూర్తి, జులై ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ఇప్పుడు హ్యాట్రిక్ కోసం అయితే ట్రై చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా ఒక చిన్న ఇంట్రోతో బస్ పెరిగిపోయిందని చెప్పుకోవాలి. సో అలా అల్లు అర్జున్ గారు అయితే నిన్న ఆగస్టు 15న మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఇదిలా ఉంటే మన వరుణ్ తేజ్ గారు నిజంగా ఇప్పుడున్న మెగా హీరోల్లో ఒక వలయంలో చిక్కుకోకుండా, అంటే ఓన్లీ మాస్ హీరో అలానే హీరో అని చిక్కుకోకుండా మంచి క్యారెక్టర్ లభిస్తే ఎటువంటిదైనా చేసే మంచి సత్తాగల నటుడుగా ముందుకెళ్తున్నారు వరుణ్ తేజ్ గారు. అలానే ఆయన హరిశంకర్ గారి దర్శకత్వంలో వాల్మీకి అనే చిత్రం చేస్తున్నారు. దీంట్లో అదర్వ గారు, మన తమిళ హీరో అదర్వ గారు హీరో అనమాట. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా నేను రిలీజ్ అయింది. ఇక టీజర్ కనుక చూస్తే నిజంగా ఆ లుక్లో ఆయన అరివీర భయంకరుడు అంటారు కదా, ఆ టైప్ ఆయన మీసలు కానీ ఆయన లుక్స్ కానీ ఫైట్లు, ఇక చిన్న టీజర్లోనే ఇలా ఉంటే ఇక ఫుల్ సినిమాలో వరుణ్ తేజ గారిని ఏ లెవెల్లో హరిశంకర్ గారు చూపించారో మనం అర్థం చేసుకోవచ్చు. సో టోటల్గా ఆ టీజర్ కూడా బాగుంది. సో ఒకే రోజు ఇలా మెగా అభిమానులు అటు అల్లు అర్జున్ గారు ఇటు మన వరుణ్ తేజ్ గారు ఇద్దరు కూడా ఆకలి తెచ్చారని చెప్పుకోవాలి. ఇక మరో 4 రోజులు ఆగితే చిరంజీవి గారు రంగంలో దిగబోతున్నారు, సైరా టీజర్ కూడా వస్తుంది. మరి ప్రస్తుతానికైతే ఈ మూడు ఈ వీటితో ఈవెంట్లతోనూ మూడు టీజర్ ఫస్ట్ లుక్లతోనూ ఫ్యాన్స్ అయితే మంచి కిక్లో ఉన్నారు సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని. అలానే వాల్మీకి కూడా సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 2న మన మెగాస్టార్ చిరంజీవి గారు సైరా రాబోతుంది. 2020 జనవరిలో సంక్రాంతి సందర్భంగా బన్నీ గారు అలవైకుంఠపురంలో మన ముందుకు రాబోతున్నారన్నమాట. సో విన్నారు కదా, మెగా అభిమానులకు నిజంగా ఇది గ్రేట్ అని చెప్పుకోండి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరి గురించి ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిలిమీ టాపిక్స్ మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే తప్పకుండా రాట్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.